नमस्ते वेलकम बैक टू स्पेशल एपिसोड विद्या मरियु वैद्य रंगालनु प्रभुत्वंलोने कोनसागिंचाली मरि ई डिमांड दलित सेन राष्ट्र अध्यक्षुलु పాల్తెట్టి పెంటరావు గారు చేయడం జరుగుతుంది మరి విద్య కానీ వైద్య రంగం కానీ ఈ రెండు చాలా కీలకమైన అంశాలుగా మనం తీసుకున్నట్లయితే కీలకమైన రంగాలుగా తీసుకుంటే ఈ రెండు ప్రభుత్వ రంగంలో ఉంటే మాత్రమే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది అంటూ వారొక వాదన తీసుకురావడం జరిగింది ఈ యొక్క వాదనను మరి 10 మందితో పంచుకునేందుకు ప్రయత్నం దళిత సేన డిమాండ్ కూడా అదే చేస్తుంది మరి దళిత సేన రాష్ట్ర అధ్యక్షులుగా పాల్తెట్టి పెంటరావు గారు మనతో పాటు ఉన్నారు సిద్ధంగా వారిని కూడా మనం ఇన్వైట్ చేసి మరి యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు మనం సమాయత్తం అవుదాం ముందుగా వారికి మనం ఇన్వైట్ చేద్దాం పాల్తెట్టి పెంటరావు గారు నమస్తే నమస్కారం రైట్ అండి పాల్తెట్టి పెంటరావు గారు మరి విద్య వైద్య రంగాలను ప్రభుత్వంలోనే కొనసాగించాలి అంటున్నారు మరి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నారా లేదా కొనసాగించాలని అడగబోతున్నారా ఏమంటారు మీరు కొంతమేరకు విద్యా వైద్య రంగం అనేటువంటి ప్రభుత్వ అధీనంలోనే నిర్వహిస్తూ ఉన్నారు ఇటీవల సమాజంలో మారుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా లేదా లెవరలైజేషన్ గ్లోబలైజేషన్ అనేటువంటిది ఒక నూతన వరవడికి నాంది పలికినటువంటి ప్రపంచ దేశాలు వాణిజ్య సంస్థలు భారతదేశంలో ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థని ఒక పక్క ప్రభుత్వాలు నిర్వైర్యం చేసి నీరుగారుస్తున్నటువంటి పరిస్థితి మరో పక్క ఈ విధానాన్ని ఆసరా చేసుకుని పెట్టుబడిదారులు ప్రైవేట్ వ్యక్తులు విద్యను పూర్తిగా హస్తగతం చేసుకుని కార్పొరేట్ విద్యా వైద్య సంస్థలు అనేటువంటివి కుప్పలు తప్పలుగా వెలుస్తుందో అనేది జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో 185% గా ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పిల్లల చదువుల కోసం వేలాది రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు అలాగే వైద్యం కోసం సామాన్యుల ప్రజలు వేలాది లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారు ఈ ఖర్చుని తగ్గించాలి కొంత గవర్నమెంట్ బడ్జెట్ తీసుకోవాలని ఉద్దేశంతో ఒకనాటి రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ని ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక పథకాన్ని పెట్టి ప్రజలకు మేలు చేస్తున్నట్టుగా వారు చాలా వరకు ప్రజల్లో ఒక ఆశలను కల్పించారు ఓకే అది కొంతమేరకు ప్రజలకు ఉపయోగపడ ప్రభుత్వ ఖజానాకి మాత్రం తీరనైనటువంటి లోటుగానే మనకు కనిపిస్తా ఉంది రైట్ ఇక్కడ మరొక లోటు కూడా ఉన్నట్లుగా వినిపిస్తుందండి మరి డబ్బులు వచ్చేసి ప్రభుత్వానివి ప్రభుత్వ ధనం మరి తీరా చూస్తుంటే కార్పొరేట్కి మాత్రమే ఖర్చు పెడుతున్నారు కార్పొరేట్కి మళ్ళీ ఆ ధనం అంతా మళ్ళీ వలస వెళుతోంది అంటూ ఒక వాదన వినిపిస్తుంది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరేమంటారు అక్షరాల నిజమండి అసలు మేము కూడా అదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి దాన్ని ప్రకటించిన తర్వాత సామాన్యమైనటువంటి మాలాంటి ప్రజలు పేద తరగతి మధ్య తరగతి వాళ్ళు మా పిల్లలు ఇంజనీరింగ్ చదివించుకోవచ్చునటువంటి ఉత్సాహంతో ఇంజనీరింగ్లో ఎక్కువ శాతం జాయిన్ చేయటం అనేటువంటి జరిగింది అయితే మేమేమో అన్నామంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏం చేయాలనుకుంటామంటే అవేళ కానీ ఇవాళ కానీ ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు లేకపోతే మెడికల్ కళాశాలలు కావచ్చు పెట్టినటువంటి నిర్వహిస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలు అనేటువంటి రాష్ట్రంలో 4-5 సామాజిక వర్గాల చేతుల్లోనే ఉన్నాయి వాళ్ళకే డబ్బు ఉంది వాళ్ళే పెట్టుబడిదారులు వాళ్ళే వ్యాపారవేత్తలు ఉన్నందువలన ఎప్పుడైతే ఫీజు రీయింబర్స్మెంట్ అనే మాటని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో కుప్పలు తప్పులుగా ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి చాలా వరకు మెడికల్ కాలేజెస్ కూడా వచ్చేసాయి అంటే ఇక్కడ ఎస్ పెంటరావు గారు అంటే ఇప్పుడు ప్రైవేట్లో ప్రైవేటు రంగంలో కళాశాలలు రాక కానీ వైద్య విద్య కళాశాలలు రాకని కానీ మీరు ఖండిస్తున్నారా ఖండిస్తున్నట్లయితే ఎలా ఏమంటారు క్లారిటీ మేము విద్యని వైద్యాన్ని ఖండించడం లేదండి పాలకుల యొక్క ప్రధానమైన విధి ఏంటంటే విద్యా వైద్యం హోమ్ అంటే రక్షణ వ్యవస్థలు మూడు ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళ అధీనంలోనే ఉండడం అనేటువంటిది అత్యంత ఆవశ్యక అవసరం ఇది ఇవి ప్రధానమైనటువంటి మౌలిక సూత్రాలు విద్య ప్రాథమిక విద్య అనేటువంటి రాజ్యాంగబద్ధంగా అందరికీ అందించాలి ఒకనాటి సనాతన భారతీయ వ్యవస్థలో విద్య అనేటువంటి అన్ని వర్గాలకు అందుబాటులో లేదు
బ్రిటిష్ వాళ్ళు విదేశీ రూలర్స్ అయినా గానీ వాళ్ళు వచ్చిన తర్వాత క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ కొంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఇతర సామాజిక వర్గాలకు విద్యను అందించినటువంటి చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. వారి నుంచి మన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్న తర్వాత మన స్వయం పరిపాలన ప్రజాస్వామ్య పద్ధతిని సాగిస్తున్న తరుణంలో రాజ్యాంగం చాలా నిర్దేశకంగా మనకు చెబుతా ఉంది పాలకులకి ప్రాథమిక హక్కులు పౌరుకి ఆదేశక సూత్రాలు పాలకులకి ఈ ఆదేశక సూత్రాన్ని ఖచ్చితంగా పాలకులు అమలు చేయాలి పౌరుల హక్కుల్ని కాపాడాలి సంక్షేమాన్ని రక్షించాలి అనేటువంటిది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయంతో ఈ భారతదేశ నవభారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అటువంటి తరుణంలో విద్య అనేటువంటిది నాటి స్వాతంత్ర్య పాలన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు చాలా వరకు విద్య పాఠశాలను తెరిచి ఆ విద్యను అందించేటువంటి క్రమం సాగేది. అవేళ ప్రైవేటు విద్యా విధానం లేదు. రైట్, ఓకే. ప్రభుత్వాల గురించి చెప్తున్నారు పెంటరా గారు, బాగానే ఉంది, ప్రభుత్వాలు వస్తున్నాయి, మీరు నేను మనమంతా స్వాగతిస్తున్నాం, ఓట్లు వేస్తూనే ఉన్నాం, మరి సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి, సమస్యల పట్ల గుర్తుకొచ్చినప్పుడే చర్చిస్తున్నాం అన్నది ఒకవేళ నా ప్రశ్న అంటే మీరు సమాధానం ఇస్తారు. సమస్యల పట్ల ప్రశ్నించడం అనేది అనునిత్యం ప్రజల్లో అశాంతికి అవమానాలకి బరి అయినటువంటి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ప్రజలు వాళ్ళ వాళ్ళ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తున్నటువంటి ప్రజా సంఘాలు దళిత సంఘాలు అభ్యుదయవాదులు అనునిత్యం పాలకుల యొక్క బాధ్యతని గుర్తు చేస్తూ ప్రజల అవసరాన్ని వారి దృష్టికి తీసుకొని వెళుతూ నిరంతరం ఉత్తర ప్రత్యుత్తరాలు అట్లాగే ఉద్యమాలు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తూనే పాలకులకి ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటాల ఫలితంగా కొద్ది హక్కులు సాధించుకున్నాం, ఇంకా కొద్ది హక్కులు సాధించుకోవడానికి అనేకమైనవి ఉన్నాయి. అదే క్రమంలో అవసరాలు పెరుగుతున్నా ఉన్నాయి ప్రజలకి. ఓకే, పెరుగుతున్న అవసరాలను తీర్చడానికి పాలకులు ఎప్పటికప్పుడు నూతన విధానాలతో ముందుకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మన ఇప్పుడు రెండు తెలుగు ప్రభుత్వాలలో కూడా మరి విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఇదే మా సంకల్పం అంటూ మరి ప్రజా ప్రతినిధులు చెబుతున్న మాట, ప్రభుత్వాలు చెబుతున్న మాట, మరొక మాట కూడా చెప్పడం జరిగింది, KG-2 PG విద్య మేము అందిస్తున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి వీటి గురించి ఏమంటారు? అదే చెబుతున్నానండి. ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు భావితరాల భవిష్యత్ అనేటువంటి విద్యతోనే సాధ్యం అనేటువంటి ఒక బ్రహ్మాండమైన సంకల్పాన్ని ఆయన ప్రకటించారు. తనకు తదనుగుణంగా ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని అనేక ఒత్తిడిని తట్టుకుని పెట్టడం అనేటువంటి జరిగింది. దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. దళిత ఆదివాసీ ఇతర బలహీన వర్గాలకి ఇంగ్లీష్ మీడియం విద్య అనేది అందలేదండి నిన్నటి వరకు. ఓకే, అది సనాతన ధర్మం అని చెప్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు పైకి చెప్పేది సనాతన ధర్మం, మన భాష, మన విధానం, సంస్కృతి అని చెబుతున్నారు. కానీ వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ డ్రెస్సు అడ్రస్సు విమానాలు విహంగాలన్నీ కూడా విదేశీయుల కంటే ఎక్కువగానే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఇది మారుతున్న అధునాతన పద్ధతుల్ని ఉపయోగించుకుని. ఓకే, కానీ ఇక్కడ విద్య వచ్చేసరికి ఏమో పాత పద్ధతులు అది ఇదని చెప్పి తప్పుడు సంకేతాలని సామాన్య ప్రజలకు ఇవ్వటం అనేటువంటిది మనం ఇటీవల చూస్తూ ఉన్నాం. రైట్ పెండరా గారు, ఇప్పుడు అదేవిధంగా మరి వైద్య రంగాన్ని కూడా వైద్య రంగానికి సంబంధించిన మరి ఫీజులను కూడా ప్రభుత్వ రంగంలోనే మనం చెల్లించడం జరుగుతుంది. అదే రెండు తెలుగు రాష్ట్రాల్లో MBBS పూర్తి చేయాలంటే దాదాపు 1 కోటి రూపాయలకు పైగా అవుతుంది. మరి ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ అతి తక్కువ ధరకే అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. మరి ఒకవేళ వైద్య రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తే దీనికి మార్పు ఏమైనా వస్తుందంటారా, దీనికి చెక్కబడుతుందంటారా, ఏమంటారు? ఇప్పుడు మేము ప్రభుత్వాలకు ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నామంటే, అయ్యా మీరు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ప్రజాధనాన్ని కార్పొరేట్ వ్యక్తులకి మీరు దొడ్డిదారులో 1000 కోట్ల రూపాయలు బదలాయింపు చేసే విధంగా ఈ ఈ పథకాలు ఉన్నాయి. అటు కార్పొరేట్ వైద్యం కావచ్చు, ఇటు కార్పొరేట్ విద్య కావచ్చు. ఓకే, రెండు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ రెండు కూడా ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ ధనం ప్రజలకు మేలు చేస్తామనే వంకుతో వెళ్తుంది అనేటువంటిది వాస్తవాన్ని
మేమేం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఈ వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ కళాశాలలకు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి మీరు చెల్లించే బదులు ప్రభుత్వ అధీనంలో ఇప్పటికదాకా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలు ప్రభుత్వ కళాశాలల్ని ఆధునీకరించి ఇలా ఇంకాస్త మోడిఫికేషన్ చేసి ఇంకొన్ని స్కూల్స్ తెచ్చి ఇటీవల నియోజకవర్గానికి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ అని చెప్పి ప్రకటించారు ప్రధానమంత్రిగా అట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తమైనటువంటి అవగాహనతో ప్రభుత్వ అధీనంలోనే విద్యా వైద్యాన్ని నడపగలిగితే ఒక మోడల్ గా వాటిని చేయగలిగితే తీర్చిదిద్దగలిగితే ప్రభుత్వ ధనం ప్రభుత్వంలోనే ఉంటుంది రైట్ ఓకే ఏ ప్రజల ఓట్ల ద్వారా అయితే మీరు అధికారానికి వచ్చారో ఆ ప్రజలకు మీరు నేరుగా ఆర్థిక భారం లేకుండా విద్యని వైద్యాన్ని అందించడానికి చక్కటి అవకాశం ఉంటుంది ఉదాహరణకి నేను విశాఖపట్నంలో ఉంటున్నానండి విశాఖపట్నంలో కేజీహెచ్ అంటే కింగ్ జార్జ్ హాస్పిటల్ అనేటువంటిది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం నాడు నుంచి నడుస్తున్నటువంటి బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉంది ఇవాళ వైద్యం అంతా అక్కడ ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి నిపుణులు డాక్టర్స్ అందిస్తూ ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్ లో కూడా కానీ ఆ కేజీహెచ్ కి కావాల్సినటువంటి వనరులు వసతులు కల్పించకపోవడం వలన అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి డాక్టర్స్ చాలా అనుభవజ్ఞులు ఉన్నటువంటి డాక్టర్స్ ఈ కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేసి వాళ్ళు కొద్ది డబ్బులు సంపాదించుకోవడం ఒక మాట అయితే లక్షలాది రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్ కోట్లాది రూపాయలు ఎర్న్ చేస్తూ ఉన్నారు అట్లాగే విద్యారంగంలో కూడా ప్రైవేట్ స్కూల్స్ కు సంబంధించి కోట్లాది రూపాయలు ఎర్న్ చేస్తూ ఉన్నారు ఇటీవల ఒక దౌర్భాగ్యం ఏమొచ్చిందంటే మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్స్ నడుపుతున్నటువంటి పెట్టుబడిదారులు ఉన్నారో లేదా కార్పొరేట్ విద్యాలయాలు నడుపుతున్నటువంటి పెట్టుబడిదారులు ఉన్నారో వీళ్ళు ప్రజల నుంచి ఫీజుల రూపాయన కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు వసూలు చేసుకుని అక్రమంగా సంపాదన పెంచుకుని వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్తున్నారండి ఈ రాజకీయాల్లోకి వెళ్ళి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వంలో నారాయణ గారు అట్లాగే ఎంవిఎస్ మూర్తి గారు అట్లాగే రత్త గారు అట్లాగే ఇంకొకరు వీళ్ళందరూ కూడా ఒక రెండు మూడు సామాజిక వర్గాలకు చెందినటువంటి వారు పెట్టుబడిదారులు రాజకీయాల్లోకి వచ్చారు ఇట్లాగే స్కూల్స్ ద్వారా హాస్పిటల్ ద్వారా సంపాదించి ఆ డబ్బునేమో వీళ్ళకి ఖర్చు పెడుతూ వాళ్ళు మాత్రం భోగభాగ్యాలు అనిపిస్తున్నారు ప్రజలకు మాత్రం నాణ్యమైన ఇది లేదు ఇటీవల మనం ఒక దుర్మార్గమైనటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం మార్కులే ప్రామాణికంగా నువ్వేమైపోయినా పర్వాలేదు మాకు ఏవన్ మార్కులు రావాలని చెప్పి పిల్లల మీద ఒత్తిడి పెరిగిన కారణంగా బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు ఆ ఒత్తిడిని తట్టుకోలేక మార్కులు తక్కువ వచ్చాయని లేకపోతే ఇంకోటి అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారండి అంటే భావి తరాల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియము చక్కటి విద్య అని చెప్తున్నటువంటి పాలకులు మీరు ఈ కార్పొరేట్ సంస్థల్ని బ్యాన్ చేయకపోవటం వలన ఎంకరేజ్ చేయటం వలన కార్పొరేట్ సంస్థలు అనేటువంటివి పిల్లలకి ఏ రకమైన సృజనాత్మకమైన విద్యను ఇవ్వకపోవటమే సరికదా మార్కులే ప్రామాణికంగా వాళ్ళు వీళ్ళ మీద ప్రెజర్ పెడుతున్న కారణంగా చచ్చిపోతున్నారు విద్యార్థులు వాళ్ళ ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను వారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను రైట్ పెంటన గారు మరి విద్యా వైద్య రంగాలను ప్రభుత్వంలోనే కొనసాగించాలి అన్నది ఒకవేళ మీరు ప్రశ్నించే ప్రశ్న అయితే మీరు తీసుకొచ్చిన నినాదం అయితే మరి ప్రభుత్వాలకు వచ్చిన నొప్పి ఏంటంటారు ఇలా కొనసాగించకుండా ఉండటానికి ఏం జరుగుతుందంటారు అసలు చక్కటి ప్రశ్నే సార్ దుర్గాప్రసాద్ గారు ప్రభుత్వాలు ఇవాళ ఎవరి అధీనంలో ఉన్నాయంటే ప్రభుత్వాలు నేను చెప్పినట్టుగా ఈ వ్యాపారం చేసి డబ్బు సంపాదించి రాజకీయ పార్టీలకు వాళ్ళు సొమ్ము చెల్లించడం ఆ రాజకీయ పార్టీల్లో టికెట్ సంపాదించుకోవడం ఆ రాజకీయ పార్టీల ద్వారా వీళ్ళు మంత్రి పదవులు సంపాదించడం ఆ మంత్రి పదవిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వాళ్ళ యొక్క వ్యాపారాలు యథేచ్ఛగా సాగడం కోసం వీళ్ళందరూ కూడా ప్రభుత్వాల్లో ఒక అంతర్భాగం అయిపోయారు ఆ అంతర్భాగం అయిన కారణంగా పాలకులు వాళ్ళు ఏం చేయాలనుకున్నా గానీ వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అవడం వలన పాల్తడి పెంటరా గారు మరి వారేమైనా చేయలేకపోతున్నారా వారు చేయడానికే కదా మన ఓట్లు వేసి పంపించింది చేయలేని మంత్రులు చేయలేని వారు మనకు అవసరం అంటారా మీరేమంటారు అయ్యా అవసరం అనే కాదు మనకి రాజ్యాంగబద్ధంగా ఏదైతే సుపరిపాలన ప్రజా సంక్షేమం కోసం చేయాల్సిన బాధ్యత ఉందో పాలకులకి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అది ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత నుంచి
కాంట్రాక్టర్స్ వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పాలన అనేటువంటి దాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు తప్ప నిజంగా ఓట్లేసినటువంటి ప్రజా సంక్షేమం కోసం వాళ్ళు పెద్దగా దృష్టి పెట్టలేదు రైట్ ప్రజలకు మాత్రం చౌకబారు నినాదాలతో రూపాయి బియ్యమిస్తాం లేకపోతే అమ్మవాడిస్తాం గోరుముద్ద పెడతాం చిటికెలు వేయని కొరుకుతాం అని చెప్పి చెబుతున్నారే తప్ప ప్రజలు వాళ్ళ స్వశక్తితో స్వయంగా వాళ్ళు సంపాదించుకొని జీవించేటువంటి వనరులను డెవలప్ చేయడం గానీ పరిశ్రమలను డెవలప్ చేయడం గానీ భూమిని పండించే వాడికి ఇవ్వడం గానీ లేదా నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఎలాగూ లేదు ఉపాధికి సంబంధించిన సంక్షేమ పథకాలు ఆర్థిక స్తోమత ఇవ్వడం గానీ చేయటం లేదు మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది జరుగుతుంది దళితులు దళిత గ్రస్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమ బిడ్డగా భావించి అక్కును చేర్చుకొని ఆ జెండాని భుజాన వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని గుండుల్లో పెట్టుకొని అధికారం ఇచ్చినటువంటి జాతి ఎవరైనా ఉంటే అది ప్రథమ వరుసలో దళితులు దళిత క్రైస్తవులే కానీ వారు అధికారానికి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ నిరుద్యోగ దళిత యువకుల కోసం అప్పటిదాకా ఈ 76 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయలేనిటువంటి విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు 29 సంక్షేమ పథకాలని పూర్తిగా ఆయన వైండప్ చేసేసి నీరుగా చేసి బడ్జెట్ లేకోకుండా రాపటి దళిత వర్గాలకి జీవనోపాధి లేకోకుండా లేకపోతే జీవించే హక్కు లేకోకుండా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దాని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం అన్ని జిల్లాల్లో జాయింట్ యాక్షన్స్ కమిటీస్ వేస్తున్నాం అదే అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో కూడా నేను బాధ్యత వహించి జాయింట్ యాక్షన్ కమిటీని వేశాం ఆ కమిటీ ద్వారా సార్ దుర్గాప్రసాద్ ఒక్క మాట ఆ కమిటీ ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా 2 నెలలు 3 నెలలు టైంలోగా మీరు మాత్రం ఏదైతే నీరు గార్చినటువంటి 29 సంక్షేమ పథకాలున్నాయో దళిత యువతకు ఇవ్వాల్సిన నిరుద్యోగులకు ఇవ్వాల్సి వాటిని రిస్టోర్ చేయండి మేము ఓట్లేసి అధికారం ఇచ్చాం కాబట్టి మా ఆరాధన అర్థం చేసుకోండి 29 పథకాల గురించి మరొక ఎపిసోడ్లో మనం మాట్లాడదామండి మరి మొత్తానికి రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు 80% పై చిలుకున్నారు అంటే మరి వీరికి మంచి జరగాలంటే మరి విద్యా వైద్య రంగాలని ప్రభుత్వంలో కొనసాగించాల్సిందేనంటారా ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గం ఉందా లేకపోతే చట్టాల ద్వారా ఏమైనా మార్పు తీసుకురావాలంటారా మీరేమంటారు ఖచ్చితంగా ఈ 3 రంగాలు అయితే రక్షణ వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళని కాపాడడం కోసం పాలకులు దాన్ని ప్రైవేట్ పరం చేయరు ఎప్పుడైనా ఎదురు తిరుగుతారేమోనని ఇప్పుడు కేంద్రమైనా రాష్ట్రమైనా కానీ రక్షణ వ్యవస్థ వీళ్ళ చేతుల్లోనే ఉండాలి వాళ్ళ చెప్పు చేతుల్లో పోలీసు యంత్రాంగం అంతా ఉండాలి కానీ తత్మ ప్రజలకు నేరుగా ఉపయోగపడేది ఏదైనా ఉంటే మాత్రం ప్రైవేట్ వాళ్ళని ఆహ్వానిస్తారు వాళ్ళు ప్రజలు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం వాళ్ళకు అనుకూలమైనటువంటి పెట్టుబడిదారు వరకు ధనార్జన కోసం చేస్తున్న వ్యాపారాలు వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ చేతులు ఇస్తూ ఉంటారు మేము గతంలో అమ్మఒడి పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేసామండి అయ్యా చక్కటి పథకం తెస్తున్నారు అమ్మఒడి ఆ పిల్లల్ని స్కూల్ పంపడానికి వాళ్ళకి చక్కటి ప్రోత్సాహం అవుతుంది ఆ అమ్మఒడి పథకం అనేటువంటి ప్రైవేట్ స్కూల్స్కి వర్తించుకోకుండా కొద్ది జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చెప్తే అప్పటి గౌరవ విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా ప్రభుత్వ అధీనంలో ఉన్న వాటికి ఇది వర్తిస్తామని చెప్పి ప్రకటన వచ్చిన 2వ రోజునే ఏమైందో తెలియదు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మరి ఆ విద్యామంత్రి ప్రకటన గాల్లో కలిసిపోయింది ప్రైవేట్ స్కూల్స్ కూడా అమ్మఒడి వర్తించే విధంగా ఈ డబ్బులు మళ్ళా కింద స్థాయి స్కూళ్ళలో కూడా అమ్మఒడి డబ్బులు ప్రైవేటు ఎలిమెంటరీ స్కూల్స్తో సహా దరాదత్తం చేయబడతా ఉంది ఇప్పటికీ అందుకని ప్రభుత్వం అధీనంలో ఉన్నట్టయితే అది ప్రభుత్వ ఆస్తి ఇవాళ ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వచ్చినా లేకపోతే ఇంకొకరు వచ్చినా లేకపోతే మా బీఎస్పీ వచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనం ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి ఈ ప్రజల ఆస్తిని పెంపొందించి భవిష్యత్ తరాలకు నువ్వు భవిష్యత్తును చూపించాలి కానీ భావితరాలకి ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులు దరఖాస్తు చేయడం ద్వారా భావితరాలకి భవిష్యత్తును ఎట్లా చూపించాలనుకున్నారు పాలకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ విషయంలో దృష్టిని సారించాలి తక్షణమే రేపు నేనైతే శాసనసభలో 19వ తారీఖు శాసనసభ సమావేశాలని చెప్పి ప్రకటించింది ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ శాసనసభ సమావేశాల్లో విద్యా వైద్యాన్ని ప్రైవేటు పరం కార్యము కంప్లీట్గా ప్రభుత్వ అధీనంలో చేస్తామని చెప్పి వారు శాసనం చేయాల్సిన చట్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరొక విషయం ఏంటంటే రాజకీయ పార్టీ నాయకుల పిల్లలు కానీ
లేకపోతే డబ్బున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఇతరత్ర గొప్ప వ్యక్తుల తాలూకా పిల్లలు కానీ లేకపోతే ఐఎస్ ఐపిఎస్ అధికారుల యొక్క ఉద్యోగుల యొక్క పిల్లలు కానీ ప్రభుత్వ పాఠశాలలోనే చదివే విధంగా తక్షణమే చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది। అట్లా ఇటీవల ప్రభాకర్ రెడ్డి ఒక కలెక్టర్ వాళ్ళ పిల్లల్ని విజయవాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చేర్చారు। నిజంగా అది ఆహ్వానించదగ్గదాము ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రావు గారు లేకపోతే పాల్తే పెంటరావు గారు లేకపోతే దుర్గప్రసాద్ వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క పిల్లల్ని ఆ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చేస్తే సరిపోతుందా? అందరూ కూడా చేయించాలి కదా, అందరితో కూడా చేయించడం మంచి పని కదా, ఆ దిశలో ప్రయత్నాలు చేస్తే మంచి జరుగుతుంది కదా, మీరేమంటారు? ఖచ్చితంగా సార్, అదే చెబుతున్నాను నేను, ప్రైవేట్ స్కూల్స్ ని ఇప్పుడు ఉన్న పరంగా వీళ్ళు రద్దు చేయగలిగితే సంతోషం, అలా చేయలేని స్థితిలో గానీ ప్రభు పాలకులు ఉన్నట్టయితే అట్లీస్ట్ రాజకీయ పార్టీల యొక్క నాయకుల యొక్క పిల్లల్ని రైట్ అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పెంటర్ గారు పరిస్థితి ఎలా మారిందంటే మీరు మమ్మల్ని పరిపాలించండి, మీకు మేము ఓట్లు వేసి గెలిపిస్తాం, మా సమస్యలు మాత్రం మేము పోరాడుతూనే ఉంటాం, సమస్యల పట్ల మేము ప్రశ్నించే గుంతుకులు కానీ మిగిలిపోతామన్నట్లుగా ఉంది పరిస్థితి, కాదంటారా? అవునండి, మరి ఎలా ఒక పరిష్కారం, దీనికి పరిష్కారం ఎలా ఉండాలంటారు? దానికి ప్రజల్లో ఒక రకమైనటువంటి సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, ఓటు విలువ తాలూకా ప్రధానమైనటువంటి అంశం అనేది ప్రజలకు అర్థం కావాలి। రైట్, మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజలు మాత్రం మారట్లేదు, వారి యొక్క కోరికల్లో మాత్రం మార్పులు రావట్లేదు, బట్ మన తలకాయకి సంబంధించిన ఆ వెంట్రుకలను తీసుకెళ్లి వాళ్ళ ఏమంటారు దానికి వాళ్ళ చేతిలో పెట్టి మళ్ళీ మనం క్షేమం కోరండి క్షేమం కోరండి అంటే అంటే తల జుట్టంతా వాళ్ళ చేతిలో పెట్టేసినారు, క్షేమం మంది కాదు కదా, కాదంటారా? కాదు, మరి ఎలా దీనికి సమస్య ఎలా అంటారు పరిష్కారం? భారతీయ సామాజిక వర్గం ఏంటంటే ప్రధానంగా మతంతో ముడిపడి ఉందండి। ఈ మతం అనేటువంటిది కొన్ని వర్గాలని టాప్ గాను కొన్ని వర్గాలని లిస్ట్ గాను చూపించడం అనేటువంటి వేల సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అసమ సమాజం। అందులో మరి ముఖ్యంగా నీచ నికృష్టమైనటువంటి వ్యవస్థ ఏంటంటే కుల వ్యవస్థ। ఈ కుల వ్యవస్థ అనేటువంటిది ఈ ప్రజల్ని మనుషుల్ని మనుషులుగా జీవించని లేదండి భారతదేశం, ఏ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం లేదు। ఆ కారణంగా కదా ఈ దేశ స్వాతంత్రాన్ని కోల్పోయి 1000 సంవత్సరాల పైకి ఇతర జాతుల చేతుల్లో మనం వాటమిని చవి చూసి మగ్గిపోవాల్సి వచ్చింది। అందుకని ఈ సామాజిక వ్యవస్థ నుంచి మార్పు రావాలంటే రైట్ సమస్య అన్నారు, సమస్య అన్నారు, బాగా ఉంది, అప్పటి నుంచి మగ్గిపోతూనే ఉన్నాం, మరి మనం మరిచిపోవట్లేదు, ప్రతిసారి ఓట్లు వెళ్ళ ఆ యొక్క ఓట్ల పండగ వచ్చినప్పుడు ఓట్లు వేస్తూనే ఉన్నాం, మన కోరికలు డిమాండ్లు అయితే డిమాండ్లుగానే ఉండిపోతున్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం తీర్చడం లేదు, దీనికి మీరేమంటారు? అదే నేను చెప్పబోతున్నాను, మధ్యలో మీరు ప్రశ్న వేస్తున్నారు, నేను దానికి సంబంధించి మీకు వివరంగా చెప్పబోతున్నాను। ఎందుకంటే భారతీయ సమాజం వేల సంవత్సరాలుగా అసమానతల మధ్యలో నలిగిపోతున్నటువంటి సమాజం అండి। అసమానతలు ఎంత తీవ్రస్థాయి అంటే మనిషి కనీస విలువలతో బ్రతకలేనంత తీవ్రస్థాయిలో అసమానతలు వేల సంవత్సరాలుగా మన మీద రుద్దబడినండి, ఈ సమాజంలో ఉన్న ప్రజల మీద। ఆ రుద్దబడినటువంటి పరిస్థితి ఏంటంటే విద్యకు దూరం, నాగరికతకు దూరం, సభ్యతకు దూరం, సంస్కారానికి దూరం, ఆస్తికి దూరం, అంతస్తు దూరం, కనీస విలువలు నోచుకోలేనటువంటి కర్మ సిద్ధాంతాన్ని పెట్టారండి। మూడు పూటల్లో ఒక్క పూట గంజితో తాగా జీవిస్తుందా గానీ అది నా కర్మను సరిపెట్టుకుంటాడు తప్పితే, నేను అవతల వాడు అన్ని తిన్నాడు తినక తినదరక ఇస్త్రుడిగా గెంతుతా ఉన్నాడు, నేనేంటి కనీసం పేగులు మండిపోతున్నా గానీ ఆకలితో మగ్గిపోతున్నాడు అనేటువంటి ప్రశ్నించే శక్తి లేకోకుండా కర్మ సిద్ధాంతం భారతీయ సమాజాన్ని నాశనం చేసిందండి। ఆ సిద్ధాంతం నుంచి ఇప్పుడిప్పుడే చదువుకోవడం ద్వారా నూతన విధానాలను తెలుసుకోవడం ద్వారా ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు ఎక్కడున్నాయి, మూలాలు ఎక్కడున్నాయి అనే దాని మీద దృష్టి పెడతా ఉన్నారు। దాన్ని నుంచి తేరుకోవాలంటే 5000 సంవత్సరాలు ఈ రకమైన బానిసరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 76 ఏళ్ళలో మొత్తం మార్పు వచ్చాయని అనుకోవడం అంటే మనం వాస్తవంగా ఆలోచించలేదని చెప్పాలి। అందుకని మార్పు అనేది అంచెలంచెలుగా వస్తూ ఉంది, ప్రయత్నం జరుగుతూ ఉంది, పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు, మళ్ళా కొత్తగా ఈ సామాజిక న్యాయం కోసం పోరాటాలు చేసిన వాళ్ళు పుట్టినే ఉన్నారు। అయితే ఇప్పుడు పాలకుల పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు అటు ఇటు మీడియేటర్ గా ఉన్నారండి, మధ్యస్థంగా అటు ఉన్న వారికి ఇటు లేని వారికి అనుసంధానం చేసే క్రమంలో ఉన్నారు వీళ్ళు। అలా కాకుండా మెజారిటీ 85% సామాన్యమైన మధ్యతరగతి ప్రజలే ఓట్లేసి అధికారం ఇస్తున్నారు కాబట్టి సంపన్నుడికి డబ్బులు ఇస్తే ఎచ్చుళ్ళు వచ్చేవి కానీ వాళ్ళు నిలబడి లైన్లో ఉండి ఓట్లేసే కల్చర్ ఇంకా భారతదేశంలో లేదు। కాబట్టి సామాన్య ప్రజల యొక్క హక్కుల్ని అవసరాలని రక్షించే దిశగా పాలకులు మారాలని
ఆ మార్పు చెందే దాంట్లోనే అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి పార్టీలు సామాజిక బాధ్యతతో వస్తా ఉన్నాయి. అందులో ప్రధానమైంది బహుజన్ సమాజ్ పార్టీ. ఆ బహుజన్ సమాజ్ పార్టీ ఇవాళ అధికారంలోకి ఉత్తరప్రదేశ్లో వచ్చింది, బ్రహ్మాండమైనటువంటి మార్పును తెచ్చింది. కానీ మళ్ళా మతవాదులు ఇతర కులశక్తులు అక్కడ విజృంభించి అధికారాన్ని లేకుండా చేశారు. అది భారతదేశ వ్యాప్తంగా అది జాతీయ పార్టీగా ఉంది. ఆ పార్టీ ద్వారా అధికారం వస్తే మరి ప్రతి పార్టీ చెబుతున్న మాటే మీరు చెబుతున్నారు, ప్రతి పార్టీ అధికారాన్ని చేతబట్టిన తర్వాత చెప్పే మాటే మీరు చెబుతున్నారు. మరి ఇంకెంతకాలం ప్రశ్నించకుండా, ఎంతకాలం ఈ మార్పు రాకుండా, ఎంతకాలం ఇంకెంతకాలం పాటు ఉండాలంటారు ప్రజలు ఇలాగే ఆ యొక్క మాయల మాటలలో, మాయల ముసుగులో? వీళ్ళు వీళ్ళ యొక్క పేదరికం నిరక్షరాస్యత ప్రధానమైన కారణం అండి. రెండవది మతపరంగా వచ్చినటువంటి కర్మ సిద్ధాంతం అండి. ఈ ఈ ఈ పేదరిక నిర్లక్ష్యం ఒక కారణం అయితే మతపరంగా వచ్చినటువంటి కర్మ సిద్ధాంతం ప్రధానమైన కారణం. ఈ ఈ సిద్ధాంతం నుంచి ప్రజలు ఆలోచనని ఇప్పుడిప్పుడిగా జ్ఞానవంతులు అవడం ద్వారా, చదువుకోవడం ద్వారా, వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి జీవన విధానం, కల్చర్ను తెలుసుకోవడం అన్ని చేస్తూ ఉన్నారు. మార్పు అనేటువంటిది త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. ప్రజల్లో మా ఆశ ఆ రకమైనటువంటి కోరికల్ని తీసుకురావడం కోసం ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, రాజకీయ చైతన్యం కూడా చేపట్టాల్సిన బాధ్యత ఉంది, చేపడతా ఉన్నారు. మార్పును కోరుదాం. ప్రజల యొక్క నిజమైనటువంటి కష్టాన్ని, నష్టాన్ని తీర్చేటువంటి పాలన వస్తుందని వస్తుందని చెప్పి ఆశిద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాలతేటి పెంటరావు గారు మరి తమ యొక్క డిమాండ్ కూడా వినిపించడం జరిగింది. విద్య వైద్య రంగాలను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి అంటూ, ప్రతిపతిగా ప్రభుత్వ రంగంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పథకాల పేరిట మళ్ళీ ఆ వచ్చే ఖజానా, ప్రజా ఖజానా మళ్ళీ కార్పొరేట్ ఒడిలోకి వెళుతుంది, వారి యొక్క బడుల్లోకి వెళుతుంది, వారి యొక్క సంస్థలకు వెళుతుంది, మరి ప్రజాధనం అంతా దుర్వినియోగం అవుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మార్పు రావాలన్నారు. ఆ మార్పు ప్రజల్లో రావాలా, మార్పు లేకపోతే ప్రభుత్వంలో రావాలా, లేకపోతే ఓటర్ అన్న చేతుల్లో వేసే ఓట్లో మార్పు రావాలా అన్నది కూడా మరి అందరూ ఒకసారి ఆలోచించదగ్గ విషయం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. కీప్ వాచింగ్.